ప్లీజ్. మీరిద్దరూ ఇంటికి రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఏ కంటికి దెబ్బ తగిలినా చూపు మందగిస్తుంది. దయచేసి ఇలాంటి గొడవలు రాకుండా నిఖిల్, అఖిల్, మీరిద్దరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అలాగే డాడీ. సత్యమ్మా, జరిగిన దానికి సారీలేం అక్కర్లేదు కావేరి, ఇట్స్ ఓకే. వదిన, మొదటిసారి మీ మీద నాకు కోపం వచ్చింది. ప్లీజ్ వదిన, మనుషుల్ని చంపేటంత రాక్షసత్వం సత్యకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం ఉండదు. నీ భార్య సత్య ప్రాణాలు తీసే రాక్షసి అని ఆల్రెడీ ప్రూవ్ అయింది నిఖిల్. నిఖిల్, ఇంతటితో ఈ విషయం వదిలేద్దాం ప్లీజ్. ఎస్పీ అంకుల్ వస్తానన్నారు. హలో. హలో, నమస్కారం. నమస్తే అమ్మ. నమస్తే అండి. నమస్తే. కూర్చో జ్ఞానేశ్వర్. యా. ఈరోజు గంగమ్మ గుడి దొంగతనం కేసు క్లోజ్ చేశాను. ఆ గుడ్ న్యూస్ చెప్దామనే వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానేశ్వర్. ఆ డైరీలు చదివే ఉంటాడు, అందుకే తండ్రి దొంగ అని తెలిసి తల వంచుకున్నారు బావగారు. మా ఫ్యామిలీ మీద పడ్డం మర్చిపోయింది అంతా అమ్మవారి దయా ఎస్పీ గారు. ఈ ఇష్యూలో నాకు లింక్ చేసి ఆరోపించినప్పటి నుంచి ఈరోజు వరకు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ నాకు ఆ ఇష్యూ ఏది గుర్తులేదు జ్ఞానేశ్వర్. ఈరోజుతో పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందేమీ లేదు, మీ నాన్నగారు నిర్దోషి అంతే. అంకుల్, అసలు దోషుల్ని మాత్రం వదలకండి. అసలు దోషులు అంటే ఓ రైతు ఫ్యామిలీ ఉంది, బట్ ఆ కుటుంబానికి సంబంధించి ఎవరూ బ్రతకలేరు, అందుకే కేసు క్లోజ్ చేశాం. ఎదురుగా మోహన్ ఉన్నాడు, కానీ వాడు దోషి కాదు, నిర్దోషంకల్. ఎలాగైనా ఆ ఫ్యామిలీని పట్టుకోండి ఎస్పీ గారు, వదిలిపెట్టకండి. అంకుల్, నాకొక డౌట్. రైతు ఫ్యామిలీ కూడా నిర్దోషి అని తేలితే అప్పుడు అసలు దోషి ఎవరు? ఇంతకీ ఆ అమ్మవారి వజ్రపు కళ్ళు ఏమయ్యాయి? అసలు అవెక్కడున్నాయి? సత్య, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు? భవిష్యత్తులో అన్నీ సెటరేట్ అవుతాయేమో. ఎందుకంటే ఎవరు దొరికినా దొరక్కపోయినా అమ్మవారు తను కోల్పోయిన వాటిని తిరిగి తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఆ శక్తి అమ్మవారికుంది. నిజమే,
జగజ్జనని జగన్మాతకు ఏ పాపం తలపెట్టినా అన్నీ తెలుసు. ఆ పాపాత్ముల తల ఎలా నరకాలో కూడా ఇంకా బాగా తెలుసు. చూడమ్మా, రైతు కుటుంబంలో ఎవరైనా దొరికితే అప్పుడు వాళ్ళు దోషులా నిర్దోషులా అని తేలుతుంది. ఒకవేళ వాళ్ళు నిర్దోషులైతే మళ్ళీ సాక్ష్యం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు మా మావే గారిని అనుమానించారు కదా? ఎందుకు అనుమానిస్తారు? మీ మావయ్య దోషి అని చూపెట్టడానికి సాక్ష్యాలేమీ లేవు కదా. ఉన్నాయి ఎస్పి గారు, ఉన్నాయి ఎస్పి గారు. ఈ కేసు ఎలా క్లోజ్ చేస్తారు ఎస్పి గారు? అసలు ఎవరు నువ్వు? రే మోహన్, ఏంట్రా మాట్లాడుతున్నావు? ఆ గంగమ్మ గుడి కేసులో ఆధారాలు లేవు లేవు అని మీరందరూ మాట్లాడుతుంటే నా గుండెల్లో అగ్నిపర్వతాలు రగిలిపోతున్నాయి సార్. దొంగతనం చేసింది రైతు కుటుంబం, రైతు కుటుంబం అని మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతుంది ఎస్పీ గారు. మోహన్, నీకెందుకంత కోపం? నీకేంటి సంబంధం ఈ కేసుతో? ఈ కేసుతో సంబంధం ఉంది. ఆ దొంగతనంతో సంబంధం ఉంది, ఆ రైతు కుటుంబంతో సంబంధం ఉంది. ఆ దొంగతనం కేసులో ఈ ఇంటికి సంబంధం ఉందని నా దగ్గర సాక్ష్యం ఉంది. ఏంట్రా, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో మాతో సమానంగా నిన్ను నిలబెట్టి గౌరవించినందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? మీరు నన్ను తిట్టి కొట్టి భయపెడితే మౌనంగా ఉంటారనుకున్నారా? నోరు మూసుకొని బయటికెళ్ళు. మోహన్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్ప నువ్వు. అవునత్తయ్య, అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. అది కేస్ గురించి కదా, తప్పే ఉంది. కమన్ మోహన్, చెప్పు. మోహన్, నీకు ఆ రైతు కుటుంబానికి సంబంధం ఉందంటున్నావు కదా, ఆ రిలేషన్ ఏంటో చెప్పు. ఆ రైతు కుటుంబం చాలా మేనల్లుడిని నేను. నా పేరు మోహన్. ఆ దొంగతనం నిందపడింది మా కుటుంబం పైనే, మా కుటుంబం పైనే, మా కుటుంబం పైనే.
మా దొంగతనం మేం చేయకపోయినా ఊళ్ళో వాళ్ళు ఆ పోలీసులు అందరూ మమ్మల్ని అనుమానించారు. అప్పుడు నా వయసు 7 ఏళ్ళు. మా మామయ్య చెయ్యని దొంగతనానికి భయపడి కొండ మీద నుంచి దూకి పారిపోయాడు. చనిపోయాడో బ్రతికున్నాడో తెలీదు. మా అత్తయ్య అవమానం భరించలేక గుండె పగిలి చచ్చిపోయింది. నా మేనకోడలు జానకి 2 రోజుల పసిబిడ్డ. ఆ గొడవలో తప్పిపోయి ఇంతవరకు కనిపించలేదు. అసలు ఆ దొంగతనం మేం చేయకపోయినా మా మీద నిందపడి నా కుటుంబం మొత్తం చెల్లా చెదిరైపోయింది. ఈ నిజం ఎవరికి చెప్పుకోలేక ఇన్ని రోజులు నేను బయటపడలేదు. కానీ ఆ దొంగతనం ఈ ఇంటి వాళ్లే చేశారని తెలిసాక చాలా బాధేసింది. ఇప్పుడు కూడా మీరంతా నా ఫ్యామిలీకి దొంగతనం అంటగడుతుంటే కడుపు మండదా? కడుపు మండదా? కడుపు మండదా? అంటే ఆ చలం ఫ్యామిలీ మేనల్లుడివి నువ్వు? మరి ఆ చలం కూతురుంది, ఆ అమ్మ ఎక్కడుందో తెలుసా? మిస్టర్ మోహన్, నువ్వు చెప్పేది నిజమైతే మరి ఆ దొంగతనం చేసిందెవరో నీకు తెలుసా? చెప్తున్నాను కదా సార్, మా బాస్ హరిచంద్రరావు గారే అసలు దొంగ. హరిచంద్రరావు గారే అసలు దొంగ. హరిచంద్రరావు గారే అసలు దొంగ. కేసుకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గరుంది. వినండి. చెప్పండి, మీ సిఐ గారి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మేడం, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తూ వస్తున్నాను. అసలు ఆధారాలు దొరికితేనే కదా మీ సిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళడానికి. కరెక్టే మేడం, కానీ మా సిఐని తక్కువ అంచనా వేయకండి మేడం. ఎప్పటికప్పుడు మా సిఐ మనసులో ఏముందో స్కాన్ చేసి మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా కదా మేడం. కానీ ఏం లాభం? మాకు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది కదా. ఆ విషయంలో నన్ను క్షమించండి మేడం. సరే, ఎలాంటి ఆధారం దొరికినా నాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మేడం. ఫ్యూచర్ లో ఈ కేసు గురించి ఎలాంటి గొడవలు జరగకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు ఏం చేస్తారో చేయండి. మా కేసు క్లోజ్ అవ్వాలి, మా పేరు బయటకు రాకూడదు. షూర్ మేడం. ఇదంతా నా ఊహ. ఈరోజు గంగమ్మ గుడి దొంగతనం కేసు క్లోజ్ చేశాను. ఆ గుడ్ న్యూస్ చెప్దామనే వచ్చాను. హరి, కేసు క్లోజ్ కాబట్టి ఆ దిగులు వదిలేసి ప్రశాంతంగా ఉండు. అలాగే. మరి నేను బయలుదేరతాను, వస్తానండి. అలాగే. నమస్తే సార్. నమస్తే. రే మోహన్, మనం అర్జెంటుగా స్వీట్స్ తీసుకురావాలి, పద వెళ్దాం. స్వీట్స్ కాదు, పాయిజన్ పెట్టి చంపేస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు, పదా.
అలాగే సార్. హలో, ఎవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ భార్య కార్తిక్కి యాక్సిడెంట్ అయింది. వాట్? అవును, గుడి దగ్గర యాక్సిడెంట్ అయింది. తన సెల్ఫోన్లో మీ నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు తనకి ఎలా ఉంది సార్? ముందు మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏ గుడి దగ్గర? సత్యా, డాక్టర్ చెప్పారంటున్నారు కదా, ఆ కావేరి గురించి ఆలోచించి టెన్షన్ పడుకు నువ్వు. పాముకి పాలు పోస్తే ఫైనల్గా విషమే చిమ్ముతుంది పిన్ని. ఏం చేద్దాం, ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం. నమ్మితే ఇదిగో ఇలాగే వెన్నుపోటు పొడుస్తారు. ఇప్పటికీ 2 సార్లు నాతో ఆ కావేరి డైరెక్ట్గా ఢీకొట్టింది. పేషెన్స్గా ఉంటున్నాను. నువ్వు పవర్ స్టేషన్ అని తెలిసినా ఆ కావేరి ఎందుకంతగా పేటరేగిపోతుందో నాకర్థం కావట్లేదు సత్య. ఆ కావేరి చోలికి ఇప్పుడు ఎందుకని కాస్త గ్యాప్ ఇచ్చాను పిన్ని. ఈ గ్యాప్లో ఇంత పొగరు పెరుగుతుందని అనుకోలేదు. ఇదిగో ఆ రహస్యం ఏదో నాకు చెప్పు. అదే ఆ కావేరిని గెంటేయడానికి ఓ సీక్రెట్ నాకు దొరికింది అన్నావు కదా, అదేంటో నాకు చెప్తే నేను ఆలోచిస్తాను సత్య. నీకు చెప్పకుండా ఎందుకుంటాను పిన్ని. మా మావయ్యని మోహన్ త్వరలో చంపేస్తున్నాడు. వాడు మావయ్యని చంపడానికి స్కెచ్ వేస్తున్నాడు. ఏంటి సత్య నువ్వు చెప్పేది? మా వదిన అన్నయ్య వాణ్ణి కొడుకులా చూసుకుంటున్నారు, వాడన్నయ్యని చంపడమేంటి? ఓరి దేవుడో. అవన్నీ మీకు అనవసరం. సీక్రెట్ చెప్పమన్నారు కదా, చెప్పాను. జాగ్రత్త. ఆ అనాథ మోహన్కు అన్నయ్యని చంపాల్సిన అవసరమేముంది? ఓ నాయనో, అనవసరంగా సీక్రెట్ని నా చెవిలో వేసుకున్నాను. ఇప్పుడు నా కడుపు ఉబ్బిపోతుంది. ఏం చేయాలరా భగవంతుడా. నీకసలు బుద్ధుందా? చచ్చిపోయానని ఫోన్ చేయిస్తావా? ఎవరైనా చావుతో చెలగాటం ఆడతారా? ఏ సత్య, చావుతో నువ్వు చెలగాటం ఆడడం లేదా? నేను హాస్పిటల్లో చాటుగా అన్నీ విన్నాను నిఖిల్. ఇంత బాధ నేను ఒక్కడివే ఎందుకు భరిస్తున్నావు? ఇంట్లో చెప్పొచ్చు కదా. అయినా ఇంకెన్ని రోజులు ఇలా భరిస్తావు? సత్య ప్రెగ్నెంట్ కాదన్న విషయం దాచాం. సత్య బతుకుతుందో లేదో డాక్టర్ గ్యారంటీగా చెప్పడం లేదు. ఇవన్నీ ఒక్కసారిగా తెలిస్తే సత్య తట్టుకోగలదా? వాళ్ళ తాతయ్య తట్టుకోగలరా? తనకి అన్ని విషయాలు చెప్పి ఈ విషయం ఎందుకు దాచావు నిఖిల్? ప్లీజ్ కార్తిక, నేనున్న కండిషన్ని గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టుకో. నేను అదే అంటున్నాను. బాధని ఎప్పటికైనా దించుకోవాలి, తప్పదు నిఖిల్. ఏం చేయను, ఏం చేయను, అసలు ఎలా కన్విన్స్ చేయను కార్తిక? మన రిలేషన్ని కూడా నువ్విలాగే వాయిదా వేసుకుంటూ వెళ్ళి చివరికి నన్ను క్రాస్ రోడ్లో నిలబెట్టావు. జీవితం విలువ తెలుసు కాబట్టి గుండె ధైర్యంతో చావకుండా నిలబడ్డాను. నీ స్టేటస్ కోసం నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేశావు. తాను కట్టిన భార్యకి తప్ప ప్రేమించిన నాకు విలువే లేదు.
సాయి వాడికన్నా దారుణంగా ట్రీట్ చేసావు నిఖిల్. నేను నిన్నెంతో ప్రాణంగా ప్రేమించాను, కానీ కనీసం చచ్చిందా బతికిందా అని కూడా నువ్వు పట్టించుకోలేదు. నీకు నీ కుటుంబం, తాళి కట్టిన భార్య తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు. అలాంటప్పుడు నాతో రిలేషన్షిప్ ఎందుకు కంటిన్యూ చేశావు? నాకెందుకు ఆశలు చూపించావు? నువ్వు మోసం చేసావనే దానికన్నా ఆ తర్వాత కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు చూడు. అప్పుడు అప్పుడు నిజంగా నేను చచ్చిపోయాను నిఖిల్. అంత దారుణంగా హర్ట్ చేశావు నన్ను. ఈ ఐస్ క్రీమ్ మీద పాయిజన్ స్ప్రే చేస్తే చాలు. ముందు ఐస్ క్రీమ్ రాని, ఓ పట్టు పడతాను. ఎవరు చెప్పుకో చూద్దాం. అనుషా,